స్వామి కృష్ణమూర్తి గారు అహం నేను అనేటువంటి చాప్టర్లో ఏదో విధంగా బయటికి తెలియకుండా అయితేనే బాహాటంగా అయితేనే అహాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు అన్నారు స్వామి. దానికి ముందు వారు కొన్ని మాకు చురకలు వేశారు స్వామి. మన అందరి చేత గుర్తించబడాలని, గొప్పగా చెప్పుకోబడాలని, ప్రోత్సహించబడాలని ఎందుకు ప్రాకులాడతాం? అంత డబ్బు దర్పం ఎందుకు ప్రదర్శిస్తాం? ప్రత్యేకమైన పేరుని, పదవిని, ఆస్తిని పట్టుకుని ఎందుకు వేలాడతాం? అనామకులుగా ఉంటే చిన్నతనంగా ఉంటుందా? మన గురించి ఎవరికీ ఏమీ తెలియకుండా ఉంటే నీచంగా ఉంటుందా? పేరు పొందిన వారికి, ప్రజాదరణ పొందిన వారిని మనం ఎందుకు అనుసరిస్తాం? మన మాదిరిగానే ఉండడంలో ఎందుకు తృప్తి పొందాం? మనం ఉన్న స్థితికి మనకే భయం, సిగ్గు కలుగుతున్నాయా? పేరు, పదవి, ఆస్తి ఇవన్నీ అంత ప్రధానమైనవా? మనం గుర్తించబడాలని, అభినందించబడాలని కోరిక ఎంత ప్రబలమైందో నమ్మశక్యం కాదు అంటున్నారు స్వామి. ఇవన్నీ అని చివరికి మాట అన్నారు స్వామి. ఏదో విధంగా బయటికి తెలియకుండానో బాహాటంగానో అహాన్ని పెంచి పోషిస్తూనే ఉన్నాం అన్నారు స్వామి. ఈ రెండు రకాల అహాల గురించి కొద్ది మాకు వివరించారు స్వామి. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పాదాలకు ప్రణమిల్లుతూ, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఓ బ్రహ్మజ్ఞాని, శుద్ధాద్వైతి, మహాతాత్వికులు వారు. అంతేకాక కృష్ణమూర్తి గారి బోధనా శైలి ఎట్లుంటుందంటే, ఏది అడ్డుగా ఉందో సత్యం గురించి చెప్పడం అనేది ఉండదు. సత్యమే మన స్వరూపం కాబట్టి భగవాన్ శ్రీ రమణ మహర్షులైన సద్గురు శివానంద గురుదేవులు వారైనా, శ్రీ కృష్ణమూర్తి గారైనా సత్యం గురించి, భగవాన్ కూడా ఏం చెబుతారంటే, సత్యం మీరు ఆత్మను తెలుసుకోక ఆత్మకు అడ్డుగా ఉన్నది అనాత్మభావాన్ని తీసివేయమన్నారు. ఆత్మభావం అక్కర్లేదు అసలు. ఆ విధంగా ఆ పద్ధతిలో శ్రీ కృష్ణమూర్తి గారు సత్యం గురించి కావాలి మనందరికీ, ఏమిటి సత్యం కావాలి, సత్యం తెలియాలి, ఆత్మానుభవం కావాలి. ఇది భగవాన్ చెప్పింది కూడా ఆత్మభావం గురించి కదా. ఇప్పుడు అనాత్మభావం గురించి వదిలిపెట్టండి, మీకు ఆత్మానుభవం అవుతుంది కదా. అంటే ఇక్కడ శ్రీ కృష్ణమూర్తి గారు అహం గురించి చెబుతున్నారు. అహము అట్లానే భగవాన్ రమణ మహర్షులు అహంకారము అంటారు. అహంకారము, అహంకారమే అజ్ఞానం అంటారు. అహమైన అహంకారమైన అజ్ఞానం క్లియర్గా ఉంది. ఇక్కడ మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఏం చేయాలంటే, శ్రీ కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, నువ్వు నువ్వుగా ఉండటం ఉండకుండగా, నువ్వు నువ్వుగా ఉండకుండగా, ఇదిగా అదిగా, లేదా ధనవంతుడుగా దర్పం ప్రదర్శించటం, అది విద్య కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఏదన్నా కావచ్చు, వ్యక్తీకరణ, పేరు కోసం, ప్రతిష్ట కోసం, ఈ విధంగా మనసు ఆరాట పడుతుంటుంది. అది మనసు లక్షణం. ఇదే అహం అంటే. అహం అంటే ఏమిటి అంటే, అహం, అందుకని అహం బ్రహ్మస్మి అన్నారు. అహంలో వికారాలు వచ్చినప్పుడు బ్రహ్మ కాస్త ఇదిగా కనపడుతుంది. అది అదిగా ఉంటే, అహంగా ఉండటం అంటే నువ్వు నువ్వుగా ఉండటం అంటే, ఇక్కడ మనం ఒకసారి సద్గురు శివానంద గురుదేవులు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఇక్కడ అన్నారు, వినయంగా ఉండలేవా, ఎందుకు నేను వ్యక్తం అవ్వాలనుకుంటున్నాను నేను అసలు ఏదైనా సరే, ఏ ఇట్లా ఉంటే నాకేమైనా నష్టమా, ప్రాణం పోతుందే, కీర్తి లేకపోతే ప్రాణం పోతుంది, జీవనమే పోతుందే, కీర్తి లేనివాడు ఎక్కడ బతకట్లేదా, సామాన్యులు లేరా, ఒకసారి విశాల దృష్టితో చూస్తే మనం ప్రాకులాడుతున్న దానికి ఇదేమవుతుంది, ఈ వ్యక్తీకరణ ఏమవుతుంది అంటే, అవ్యక్తమైందండి. అవ్యక్తము, వ్యక్తమని రెండు మాటలు ఉన్నాయి. అవ్యక్తమేమో అనుభవం, వ్యక్తీకరణ అనుభవానికి అడ్డుగా ఉంటుంది. ఏ పేరైనా పెట్టండి, మీరు దేనికోసమైనా మీరు ప్రాకులాడండి. ఉదాహరణకి నాకేదో వచ్చు, దాన్ని ప్రదర్శించాలని ప్రయత్నం. అంటే
కళల్ని ప్రదర్శించటం లాంటిది కాదు, అది అది వేరు. ఇప్పుడు చూడండి, ఒక కోకిల ఎంతో శ్రావ్యంగా దాని గొంతు బాగుంటుంది, అది అంతే అరుస్తుంది అంతే. దానికోసం అది వినాలి, మనందరం మెచ్చుకోవాలి, అందరూ గుర్తించాలని ఎక్కడా లేదు. అది తను తనుగా ఉండటం, సహజంగా ఉండటం. ఎప్పుడైతే లేదు, కోకిల కంటే కూడా కోకిలు ఉంది, నెమలి ఉంది, నెమలి పురివిప్పి చక్కగా నాట్యం చేస్తుంది, దానికి సహజ స్థితి అది, ఎవరి కోసమో కాదు. ఒకవేళ ఈ కోకిల నెమలిని లాగా నృత్యం చేయాలన్నా, నెమలి కోకిల లాంటి గొంతు కావాలన్నా, దాని జ్ఞానం నుంచి అది బయటకు వచ్చేస్తుంది. అది అహంకారం అంటే అది. మీరు డబ్బు కావచ్చు, ఏదన్నా కావచ్చు, భౌతికమైన విషయాలు ఏవైనా సరే, అంటే మరి వ్యక్తీకరణ కావద్దా అన్నారు. ఎట్లాంటి ఉద్దేశంతో నువ్వు వ్యక్తమవుతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మీరు నన్ను ఏదో అనుమానం అడిగారు డాక్టర్ రవి గారు, చెప్పొచ్చు దానికేం. అలా కాకుండా నన్ను వీళ్ళు గుర్తించాలి, నా కీర్తి అంతా వ్యాపించాలి అని ఎప్పుడైతే అనుకుంటామో అది దానికి అహంకారం అని పేరు. అదే ప్రమాదం. అదేం చేస్తుంది అంటే, దాన్ని సహజంగా, అసలు ఒక మాట చెబుతాను నేను, ఉనికి ఉనికి చైతన్యమైంది అంటే కదిలింది. చైతన్యవంతం అవటం అంటే యాక్షన్గా మారింది. ఆ చైతన్యమే యాక్షన్ అయినప్పుడు మనసుగా పిలువబడింది. మనసు అంటూ ఏంది, చైతన్యమే మనసు. చైతన్యంగా అయింది కూడా ఆత్మే కాబట్టి చైతన్యం, ఆత్మ, మనసు మూడు ఒకటే. దానికి ఉనికి అనండి, దానికి మనసు అనండి, మీరు ఏ పేరన్నా పెట్టండి. అదే అయినా క్రియాత్మకం కాకుండా ఎవరు ఏం కనుక్కోలేరు. మీరు నా కళ్ళల్లోకి చూసి మాట్లాడుతున్నా అనుకోండి, ఎంతో కొంత నా భావాన్ని మీరు గమనించగలుగుతారు. ఇప్పుడు నేను ఒక కుక్క అయినా, అందుకనే జంతువుల కళ్ళల్లోకి సూటిగా ఎక్కువసేపు చూడకూడదు అంటారు. నీ భయం దానికి తెలిసిపోతుంది, కానీ జంతువుల కళ్ళల్లోకి చూడకూడదు. ఇవన్నీ కూడా సంప్రదాయం. సంప్రదాయం అంటే క్షేమం ఉంది, సంప్రదాయంలో క్షేమం ఉంది. ఎందుకు ఈ మాట చెబుతున్నాను నేను, అహం అంటే వ్యక్తీకరణ అంటే ఈ లోపల చైతన్యం. ఇప్పుడు చైతన్యాన్ని అంటున్నా, లేదా మనసు అందాం. ఇంకా ఆత్మ చైతన్యం అని తీసి మనసే, మనకి తెలిసిన మాట, మనకి ఎక్కువగా వినపడే మాట, అనుభవంలో ఉన్న మాట మనసు. ఎవరా ఇప్పుడు ఎవరు నా చైతన్యం బాగాలేదు అనరు, నా ఉనికి బాగాలేదు ఎవరు అనరు. నా ఉనికికి ఇబ్బంది ఎవరన్నా అంటారేమో కానీ అది మనసుతోనే, మనసే. నా మనసు బాగాలేదు, నా మనసు బాగుంది, వాడు మంచివాడు, ఏ ఇట్లాంటివన్నీ మనసు. ఇప్పుడు మనసు కదండి, ఈ మనసు మనసుగా వ్యక్తమవుతున్నప్పుడు అహము మనసు బయటకు వచ్చింది కదా. ఈ ప్రపంచం బయటికి రావటం ఏంటి, ఈ ప్రపంచం నా ఎరుకలో రావటమే మనం బయటికి రావటం. మనసు బయటికి రావటం అంటే ఈ ప్రపంచం నాకు ఎరుకలో రావటమే సంబంధం. దానికోసం మనసు ఆరాటపడటం బయటికి రావటం. బయటికి రావటం ఎక్కడికి రాదు, బయటికి ఎట్లా వస్తుందండి? అవి వచ్చిన మనసు బయట ఎవరిని పట్టుకుంటే. ఇప్పుడు చూడండి, ఓ పిల్లాడు ఉన్నాడు, మన చుట్టూ తిరుగుతున్నాడు, అమ్మ వీడికి ఏదో కావాలరా అని అనుకున్నాడు. అంటే వాడి మనసు దేనికోసం వచ్చిందని అర్థం, బయటికి రావడం. ఒకవేళ నిజంగా అట్లా ఒక దృశ్య పదార్థమే మనసు అయితే, ఆ తండ్రి ఆ మనసుని పట్టుకొని బాగు చేసి ఎప్పుడు బయటికి రాకుండా చేయొచ్చు. లేదు, బయటికి రావటం అంటే దాన్ని ఆశించడం, కోరడం, భౌతికమైంది కదా. ఇప్పుడు ఈ మనసు ఎప్పుడైతే సంబంధం, కోరిక వచ్చిందో, కోరిక అంతా కూడా బాహ్యమైన భౌతిక విషయాలకు సంబంధించినవి, లౌకిక విషయాలకి. రవి గారు, ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఇది అహము, ఎప్పుడైతే ఇది ఇట్లా వచ్చినప్పుడు ఏమైంది, అక్కడికి అది దాని స్వరూపం సహజంగానే ఉంది. అది రావటమే సహజమైనప్పుడు, దాన్నే జీవనం ఉన్నప్పుడు సహజమే కదా. అసహజం ఎట్లయితుంది? నాకు ఈ సంబంధం, నా భార్య, నా పిల్లలు, ఈ ప్రకృతి, దైవం వదిలిపెట్టండి, ఇవన్నీ ఉన్నాయి. ఇవంతా సహజం, మనసు ఇట్లా వచ్చింది, అందులో బాగానే ఉంది. కానీ కీర్తి కూడా అట్లాంటిదేనా?
మనసుకు కీర్తి ఏమిటి రవి గారు? దేహానికి కీర్తి ఏమిటి? దేహానికి కీర్తి అయితే నిద్రపోతున్న వాడిని చక్క స్తోత్రం చేస్తే కూడా దేహానికి సరిపోతుంది, మరి చాలట్లేదు రవి గారు. సరే, మనసు కీర్తి ఏమిటండి? సరే, మనసు కీర్తి జ్ఞాపకంగా పెట్టుకోవటం, దాన్ని స్వీకరిస్తూనే తప్పితే మనసుకి అనుభవం ఏమిటి? అసలు మనసుకి అనుభవం ఏమిటి ఉందా? బాగా ఆలోచించండి. ఇవంతా స్పష్టత రావాలి. అయితే సద్గురు శివానంద గురుదేవులు వారి మాట గుర్తొచ్చింది నాకు. అప్పుడు విలిగుండ రైలు యాక్సిడెంట్ అప్పుడు రాత్రి 1 గంట అప్పుడు వెళ్ళి వారిని తీసుకురావటం 2 అయింది. వచ్చాక అట్లా కూర్చొని మనిషి నీళ్ళు తాగుతూ అన్నారు. సరే, పరిస్థితిని వ్యక్తం చేశారు. అది నేను చెప్పకూడదు, ఇప్పుడు అవసరం కూడా లేదు, చెప్పాను కూడా. ఏమన్నారంటే, ఎంత గొప్ప శక్తివంతుడైనా, ఎంత గొప్ప వస్తువైనా ఒక రోడ్డు పక్కన సామాన్యుడిగా ఉండటంలో ఉన్న ఆనందం నాకు దేంట్లో లేదు రమణ అన్నారు. అంటే స్వస్వరూపం కావాలంటే ఆ గుణం కంపల్సరీగా ఉండాలి. ఇదే శ్రీ రమణ భగవాన్ ఏమన్నారంటే, ఎందుకు కోరుకుంటున్నారు మీరు కీర్తి? ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకు నాకు ఇతరుల నుంచి కీర్తి కావాలని కోరుకుంటున్నారు? ఆడంబరాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? ఎప్పుడైతే నువ్వు అది కోరుకున్నావో, నువ్వు భగవంతుడికి ఇష్టుడు. భగవంతుడు అంటే నీకు నువ్వు అని. అసలు ఇదంతా ఏంటంటే, భగవంతుడు ఎవరో కాదండి, నువ్వే భగవంతుడి లక్షణం, నీ సహజస్థితి. నువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చావో, నీ సహజస్థితి నుంచి నువ్వు బయటకు వచ్చేసావు. కాబట్టి భగవంతుడికి ఇష్టం ఉండదు అని పెద్దలు మన సనాతన సంప్రదాయాన్ని ఈశ్వరుడు అని వాడారంటే అర్థం ఏంటంటే, చూడండి రవి గారు, కీర్తి కోసం, డబ్బు కోసం, ఏదో ఒక అపేక్ష కోసం, ఒక పక్షాం కోసం, ఒక పరిధి కోసం, ఒక నిబద్ధతతో ఎంత బయటికి వెళ్ళిపోతున్నాం, ఎన్ని గొడవలకు వెళ్ళిపోతున్నాం, అశాంతికి గురవుతున్నాం, హింసాత్మకంగా తయారవుతున్నాం. ఇదంతా కాదా అంటే, నాకు నేను దూరం ఉంటే నా సహజ స్థితి నుంచి. ఇప్పుడు మన ఇళ్లలో కూడా మాటల్లో వచ్చినప్పుడు ఇది రూట్లాగా లేడు వాడు అంటారు. ఇంకా అందనంతగా మార్చలేనంతగా మారిపోయాడు అంటారు. అంటే మారాడు అంటే వాడు ఒరిజినల్గా అట్లా లేడని కదా అర్థం. అందనంతగా ఎదిగిపోయాడు అని అంటారు. దేవతలకు సంబంధించిన మాట. ఇప్పుడు వద్దులే, ఇది ఉరుకులాంటి వాడు కాదు వాడు అంటారు. ఎంతో మార్పు వచ్చింది. ఇది ఉరుకులాగా, ఒకప్పటిలాగా, ఒకప్పటి మనిషి కాదులే అని అంటారు. ఇప్పుడు అట్లా లేదులే అంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మాటలన్నీ? సహజం ఒకటి ఉండనే ఉంది. సహజాన్ని ఆశ్రయించుకొని వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతున్నారు. ఆ మార్పులంతా నువ్వు మార్చుకోవచ్చు. దాన్నే డెస్టినీ అనండి, ఫేటో, పేర్లు మార్పు, ఏదైతే డెస్టినీ అంటే ఉన్నదేదో సహజం. అసలు పరమాత్మ మనందరినీ, అసలు ఏ వస్తువునైనా సహజంగానే తయారు చేస్తారు. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటున్నాం మనం, ఎన్నో ఫోన్ నెంబర్లతో ఫీచర్స్ పెడతాడు, కానీ దాన్ని నింపి పెడితే మీకెందుకు ఉపయోగపడుతుంది? ఒక కంప్యూటర్ని అన్ని ప్రోగ్రామ్స్ నింపేసి, అంటే కొత్త ప్రోగ్రామ్ మీరు చేయడానికి లేదు, ఉన్నదే. అంటే ఒక వీడియో గేమ్ లాంటిది, ఒక కార్టూన్ నెట్వర్క్ లాంటిది. ఎందుకు అది? అంటే మన మనసుని సహజంగా ఉన్నదాన్ని కార్టూన్ నెట్వర్క్ లాగా చేసుకుంటున్నాము. మళ్ళీ మనం ఏముంటున్నాం అంటే, ఆ నెట్వర్క్లో నాకు నిన్ననే అనిపించింది, మన ఇంటికి దర్వాజా ఉంటుంది, దర్వాజాకి తలుపు వేస్తాం. ఎట్లా వేస్తాం చెప్పండి? బయటికన్నా వచ్చి వేసుకోవాలి తలుపు, లేదా లోపల నుంచన్నా తలుపు దర్వాజా వైపు. అప్పుడు అది తాళం వేయటం అంటాం, తలుపు వేయటం అంటే. నేను దర్వాజాకి తలుపుకి మధ్య నిలబడి ఎంత ఎప్పటికన్నా నేను తలుపు వేయగలుగుతానా? ఇప్పుడు మన సాధన అంతా కూడా ఇగో ఈ కీర్తికాంక్ష. ఏ రకమైన కీర్తికాంక్ష అయినా సరే, భర్త నుంచి భార్యకి, భార్య నుంచి ఎందుకు ప్రేమ చాలదు? ప్రేమ చాలు కదా. కీర్తి ఎందుకు? నేను పొగట్టు ఏంటి, భర్తను పొగట్టు ఏంటి, భార్యను భర్త పొగట్టు ఏంటి,
నేను క్షణ క్షణం నేను నేను ప్రేమిస్తున్నాను అనే అభద్రతా భావంతో మాట్లాడటం ఏంటి? ప్రేమించటం అన్నది వ్యక్తీకరణ కాదు, అది కార్యాచరణ. అది ఏదో వెస్టర్న్ కంట్రీస్లో ఐ లవ్ యూ అని చెబుతుంటారు. ఐ లవ్ యూ అని చెప్పటం ఎందుకు? భద్రత కల్పించటమా, భరోసా కల్పించటమా? అట్లాంటిది ఆ ప్రేమ అంటే. ఒక పక్షి ఇంకో పక్షితో చెప్పట్లేదే, ఒక కుక్కని ఇంట్లో ఉన్న కుక్క విశ్వాసంతో అట్లాంటి మాటలు చెప్పట్లేదే, దాని పని అది హాయిగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మాటలు కాదు ప్రేమ అంటే, ప్రేమ మాటలు కాదు. ప్రేమ మాటలు ఎందుకు కాదు అంటే, మాటలు వ్యక్తిగతం రవి గారు, మీది నాది. ప్రేమ అనందరిది, అనంతంగా ఉంది, పశుపక్షాదులతో సృష్టి అంతా ఉన్నది ప్రేమే. అసలు ప్రేమ లేకపోతే రవి గారు జీవనమే లేదు. ప్రేమ అనే ఒక వస్తువు లేకపోతే జీవనమే లేదు. ఇవాళ ఇది సహజం అంటే. భగవాన్ గురువు గారు ఏమన్నారంటే, నాకు సామాన్యుడిగా ఉండటం ఇష్టం, నాకు సిద్ధులు, నాకు వశంగా అనే సిద్ధి లేదు, నేను దూరని రూపం లేదన్నారు గురువు గారు. అన్ని అంటే అనంతంగా వ్యాపించిపోయారు. అట్లా నేనే కృష్ణుడిని, నేనే రాముణ్ణి, నేనే దైవాన్ని, ఎప్పుడు అట్లాంటి మాటలు అనలేదు. అట్లా చెప్పి మన చేత ఆరాధన పొందాలని ప్రయత్నం చేయలేదు వారు. నేను గురువుని, మీరు శిష్యులు అని అనలేదు. మీరు నేను ఒకటే ఎప్పుడు అదే భావం చెప్పారు. ఆ భావంతోనే దాన్ని దేశభక్తి పేరుతో చక్కగా ఇదే మాట శ్రీ భగవాన్ శివానంద గురుదేవులు వారు చెబితే, భగవాన్ రమణ మహర్షులు వారు, నువ్వు 100 మందిని ఆకర్షించాలి నీ కీర్తితో అని ఎందుకు కోరుకుంటున్నావు పేరు రావాలని? భగవంతుడికి ఇష్టం ఉండదు, దానివల్ల నీకు ఎప్పటికీ ఆనందం లభించదు. ఆనందం అంటే చూడండి ఎంత బాగా. అహం అనే మాటకు అర్థం ఏంటి అంటే, నిన్ను నువ్వు ఒలిపెట్టి నువ్వు దేని కోరుకున్నా కీర్తి బయట దిగరవి గారు. అదిగాక ఒక మాట చెబుతారు మన వాళ్ళందరూ కూడా, కీర్తి శేషులు అని అంటారు. ఎప్పటికైనా అది కూడా ఒలిపెట్టిపోయేది. ఒలిపెట్టవలసింది ఎప్పుడైనా నీది కాదనే అర్థం. నీతో ఉంచుకునేది ఏది లేదు రవి గారు, నీతో ఉండేది నువ్వు మాత్రమే. నీతో ఉండేది నువ్వు మాత్రమే. మరి నీతో నువ్వు ఉంటుంది అన్నది ఏంటి అంటే, నీతో నువ్వు ఎప్పటి వరకు ఉండగలవు అంటే, జీవనానికి ఆలోచన అవసరం కాబట్టి ఆలోచన పవిత్రంగా ఉంటే నేను నాతో ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ఆలోచన అవసరం లేనప్పుడు నేను కూడా నేను నాతో కూడా ఉన్నాను, నేను అన్నిట్లో ఒకటైపోతాను. అందుకనే ఇక్కడ మనం గుర్తుపట్టాల్సింది ఏమిటి అంటే, భగవాను అదే చెప్పారు, కీర్తికాంక్ష సత్యానికి అహంకారం. ఇవి ఎందుకు? ఒకవేళ నువ్వు అంత పరిశుద్ధమైనటువంటి ఆ తత్వంలో ఉంటే వాళ్ళే ఆకర్షింపబడతారు. నీకేమిటి గొడవ? గురువుగారు ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదండి, భగవాన్ ఎప్పుడు ఆ ప్రయత్నం. అక్కడ అప్పటికి ఇంకా కమ్యూనికేషన్ కూడా లేదు, ఈ సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, ప్రచారమే లేదు. ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి ఆకర్షింపబడ్డారు. పువ్వు వాసనట్టయితే ఆకర్షిస్తావు, ఒక మల్లె తోట అలాగా అది రావాలి. అది దాంట్లో ఉన్న భాగం, నీకు సంబంధం కాదు. అది ఉంటే ఉంటుందేమో, అది కూడా అది దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోరు జ్ఞాని. రావాలనే కీర్తిని కోరుకోడు, ఉన్న కీర్తిని కూడా పట్టించుకోడు. ఉంటే ఉండనివ్వండి, ఏమవుతుందని. ఉందేమో అది కీర్తి, బాహ్యమైన విషయం ఏమో. 100 కోట్ల రూపాయల ఆస్తి నువ్వు ప్రకటిద్దావు, గురువుగారు అనేవారు, నీ దగ్గర ఒక పెద్ద ఉజ్జరం, పెద్ద నగలు ఉంటే నువ్వు చెబుతావు బయటికి, చెప్పవు కదా, దాచుకుంటావు, ఎవరికి చెప్పవు. అక్కడ దూచుకువెళ్తారు, చెబితే ఫలానా విషయం ఉంది అంటే దూచుకొని వెళ్ళిపోతారు దొంగలు. ఇక్కడ నేను నేను వ్యక్తమవుతున్నాను, నాది ఏ రకంగా అయినా సరే నాకున్నదాన్ని నేను వ్యక్తం. సరే రవి గారు, నాకున్నదాన్ని, నాకు 100 కోట్ల ఆస్తి ఉంది, వ్యక్తమయ్యాను, నాకు చాలా జ్ఞానం ఉంది, వ్యక్తమయ్యాను. 100 కోట్ల వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుంది, 1 రూపాయి వల్ల, 1/2 రూపాయి వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. నా దగ్గర ఉంది, మీరు తీసుకోగలరు. అయిందండి, నా దగ్గర జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం వచ్చింది, నేను వ్యక్తమవుతున్నాను. ఏం అడుగుతున్నాను మిమ్మల్ని? పూజ అడుగుతున్నాను. నేను ఇచ్చేటట్టే ఇప్పుడు ఇవాళ ఏదన్నా సమాజంలో పని చేయించుకోవాలంటే వినిమయం, నేను డబ్బులు ఇస్తాను, అతను పని చేసి పెడతాడు, దానికి ఒక అర్థం ఉంది. మీరు నాకు సేవ చేశారు, మీరు నాకు సేవ చేశారు, నా దగ్గర జ్ఞానం ఉంది, ఇవ్వగలనా?
వాడేమంటున్నాడంటే ఫిజికల్గా చేస్తే జ్ఞానం వస్తుంది అతను అనుకుంటున్నాడు. ఇతనికి జ్ఞానం గురించి తెలియదు కాబట్టి నువ్వు ఫిజికల్ సేవ చేయి నీకు జ్ఞానం ఇస్తానంటాడు. ఈయన ఇచ్చేది కాదు ఆయన తీసుకు. ఇద్దరి దగ్గర అప్పుడు సమంగా ఇద్దరు ఒకసారి ఆలోచన పోతే ఇద్దరు ఒకటే ఉన్న స్థితి ఉంది, అది జ్ఞానం అంటే. కాబట్టి ఇచ్చేది కాదు ఇది. ఇచ్చేది కానప్పుడు నువ్వు ఏ రకంగా వాడికి నువ్వు ఇవ్వలేనప్పుడు, అప్పటికే వాడి దగ్గర ఉన్నప్పుడు నువ్వు వ్యక్తమవటంలో అర్థమే ఉంది రే గారు. పిల్లలకి తల ఒక ఐస్ క్రీము, తల ఒక చాక్లెట్లో ఇస్తే ఎవరికి వాళ్ళు తినే జాసలో ఉంటారు, చూసుకునేందుకు ఉంటారు. అట్లా కాక మన ఇష్టంలో కూడా అందరికీ అన్నం వడ్డం చేశారు, నీ కూరలో అవే చేశారు. ఒకసారి చూస్తాం పక్కకి పిల్లలనో తల్లిదండ్రులు ఎవరో స్నేహితులు సరిగా పెట్టారో ఏదో ఉంటుంది. అయిపోయింది అంతవరకే దానికి, దాని విలువ ఎంతవరకు అంటే అంతవరకే. తర్వాత నీ దాంతో నువ్వు ఉండాల్సిందే. ఈ జ్ఞానం ఎట్లాంటిది అంటే, జ్ఞానమే కాదు, జ్ఞానం అంటే ఏమిటి, సహజ స్థితి. నువ్వు బయటికి వెళ్ళి అమెరికా వెళ్ళి సంపాదించుకుంటే అర్థం ఉంది రవి గారు, బయటికి వెళ్ళి సంపాదించుకుంటే అర్థం ఉంది, బయటికి వెళ్ళి కీర్తి సంపాదించుకుంటే అర్థం ఉంది. అది మామూలు వ్యవహారం. అయితే అది ఎప్పటికీ కూడా దానివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు నా ప్రయత్నం ఏంటి, దర్వాజాకి తలుపుకి మధ్య నిలబడి తలుపు వేద్దామని ప్రయత్నం. ఒకప్పుడు ప్రమాదం కూడా అవుతుంది, అది చేయి నలుగుతుంది, తలుపు పట్టుకొని తలుపు వేయండి, గుళ్ళు ఆ గడిగ పట్టుకొని తలుపు వేయాలి. ఇది వివేకం అంటే, వివేకం కదా కావాల్సింది. పిల్లలు వేయలేరు అందుకనే, వాళ్ళకి తెలియదు అందుకే దెబ్బలు తగులుతాయి. ఇక్కడ నేను అనేది ఏంటంటే, నేను ఇవన్నీ సంపాదించుకోవాలి అనుకుంటున్నాను, ఇది ఒక మాట, ఇది ఒక ఆలోచన, ఇది ఆలోచనలో భాగం. నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు దైవ దర్శనం కావాలి, నేనెవరో నాకు తెలియాలి, ఇది ఒక ఆలోచన. ఇవి ఒక తర్వాత ఒక తలుపు, ఇక మధ్యలో వివేకం అనేటువంటి స్పష్టత లేదు, అదే అడ్డుగా ఉంటాం. వాడే ఆ తలుపుకి ఈ దర్వాజాకి మధ్య అంటే ఎప్పటికీ సత్యం అర్థం కానే కాదు. ఏమవుతుంది, ఎప్పుడైతే నా ఇప్పుడు నేను నా సహజత్వాన్ని ఎట్ట కోల్పోయానో తెలుసుకోవాలి. అందుకే మనకి పరమానంద శిష్యుల్లో అందరూ గుగ్గోలు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. గుళ్ళుని ఏడుస్తుంటే ఆ గురువుగారు వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు, మాలో ఒకడు పోయాడు గురువుగారు అని అందరూ ఏడుస్తున్నారు. ఎంతమంది మీరు అంటే, మేము 10 మంది. 10 మంది చూశాడు, 10 మంది ఉన్నారు, వాళ్ళేమో ఏడుస్తున్నారు. ఎందుకంటే స్నానంలోకి దిగి నీళ్ళలోకి దిగారు, స్నానానికి బయటకు వచ్చారు, ఏడుస్తున్నారు ఒకడు మిస్ అయ్యాడని. ఏం చేస్తున్నాయంటే, వాడిని వదిలిపెట్టి అందరినీ లెక్కేసుకుంటున్నాడు. 1, 2, 3, 4 అంటే 9గా వచ్చేది, వాళ్ళు 7 అందులో లెక్కలో వాడితో కలిపి కదా. అందుకని గురువుగారు ఏం చేశారంటే చెంప మీద కొట్టుకుంటూ లెక్క పెట్టండి అన్నాడు. 1 కొట్టగానే 1 అన్నాడు. అంటే 10 మంది ఉన్నాం అబ్బా, బతికం, 10 మంది బతికున్నాం అని సంతోషం. ఇక్కడ ఏం జరిగింది చూడండి, నేనేం చేస్తున్నానంటే నా జ్ఞానం కావాలి, నాకు సహస్థితి కావాలి అంటున్నాను. నేను అనటం సరే, వెతకటం సరే, ఇవన్నీ మానకుండగా ఇవన్నీ కోరుకుంటూ సహజస్థితి ఎట్లొస్తుంది? అసహజ స్థితి అది కల్పిస్తుంటే నీకు అర్థమైంది రవి గారు. ఈ ఈ ఆలోచనే అసహజం, కానీ నాకు సహజస్థితి తెలియాలంటున్నావు. తెలియదండి, ఇది ఉన్నప్పుడు అదేంటి తెలుస్తుంది? నువ్వు నిలబడ్డావు తలుపుకి దర్వాజాకి మధ్య, చక్కగా నిలబడ్డావు, తలుపు పడదు, ఇది వదిలిపెట్టినప్పుడు. అందుకని భగవాన్ ఏమన్నారు, భగవంతుడికి నువ్వు భగవంతుడు సంతోషపట్టు అంటే నీకు నువ్వు నువ్వు అనుకున్నది నువ్వు సంపాదించలేవు. నువ్వు నువ్వు కోరుకున్నది నువ్వు కావాలనుకుంటుంది ఒక్కటే, సహజ స్థితే నువ్వు, నువ్వే సహజస్థితి. కానీ సహజస్థితికి ఏదడ్డు అంటే, ఇగో ఏ రకమైన వ్యక్తీకరణమైన అంటే, వ్యక్తీకరణం కావద్దా అండి? ఉదాహరణ, ఒక టీచర్ పాఠాలు చెప్పొద్దా? ఒక సంగీత విద్వాంసుడు నేర్పొద్దా? బ్రూస్లీ అనే ఒక కరాటే ఫైటర్ ఉన్నారు, ఆయన చాలా 32 ఏళ్ళు బతికారు వివేకానంద స్వామిలాగా. ఓ అవతార గురువుగారు అన్నారు, అవతార పురుషుడు అన్నారు. 32 ఏళ్ళకి ఎన్ని కనుక్కున్నాడండి ఆయన, మరి గొప్ప ఫిలాసఫర్ ఆయన. ఆయన సేయింగ్స్ చాలా బాగుంటాయి, బ్రూస్లీ. మరి ఆయన కూడా చెప్పాడే, అద్భుతమైన వ్యక్తి అండి ఆయన. మరి ఎందుకంటున్నాయండి, ఇది వ్యక్తీకరణ వద్దా? ఒక కోకిల పాటలాగా, ఒక నెమలి నాట్యంలాగా, ఒక చెట్టు పూతలాగా, ఓ చెట్టు పంటలాగా,
ఒక నది ప్రవాహంలాగా, అది వ్యక్తీకరణ అంటే. ఇప్పుడు ఆ నది రండి 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 అని పిలిచింది అనుకోండి, అది అహంకారం అంటే. న్యాచురల్గా ఏది ఉందో అది సహజ స్థితి. రవి గారు మీకు అర్థమవుతుంది, సహజ స్థితికి అసహజ స్థితికి. ఒకడికి కళ్ళు మెల్ల ఉంటుంది సహజం, అది మీరు పెట్టండి ఎంతసేపు ఉంటారు ఉంటుంది. అసహజాన్ని సహజం చేయలేరు, సహజాన్ని సహజ అసహజంగానూ చేయలేరు. అయితే ఈ సత్యం ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టు. ఇప్పుడు మనం కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా సత్యం వైపే చెబుతారు, ఇంకా వేరే వైపు వెళ్ళదు. శుద్ధ అద్వైత సత్యాన్ని చెబుతారు. శుద్ధ అద్వైతము నువ్వదే, నువ్వదే అంటమే ఇంకోటి లేదంటాం. సరే, మరి నేను అదే అయితే నాకెందుకు తెలియట్లేదు, మరి నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? మీరున్నారు నాన్న నాకు 10 రూపాయలు ఇవ్వట, ఎందుకంటారు? ఇస్తారు అది వేషం. ఊరికి అసలు ఏం జరిగిందంటే మొదలు పెట్టారనుకోండి, ఎందుకు నేను అసలు నీకేం కావాలి అడగరాదు, నీకేం కావాలి అడిగి తీసుకో అంటాము అనమా. ఇప్పుడు మన పరిస్థితి ఎట్టుంది అంటే ఇంత పెట్టుకొని వ్యక్తీకరణ వ్యక్తీకరణ వ్యక్తీకరణ. అసలు మీరు ఒకసారి నేను ఎవరిని చెబితే విమర్శ అవుతుంది, ఒకసారి సమాజంలోకి వెళ్ళి తొంగి చూస్తే ఒక్కొక్కళ్ళు ఎట్లా ఏ రకంగా వ్యక్తం అవ్వాలి, ఎక్కడ ఒక రకంగా. నేను పెళ్ళిళ్ళల్లో కొద్దిగా కొద్దిగా పెద్దరికం ఇచ్చి చూడండి, తెలియంది అడగండి, అక్కడి నుంచి వాళ్ళ యొక్క వాళ్ళు ఎట్లా విజృంభిస్తారు మన మీద, ఎంత డామినేషన్ చేస్తారు. మిమ్మల్ని అయినా ఎవరైనా తెలియని వాడు ఏదైనా ఒక మాట అడిగితే అసలు మన స్వరూపం ఎట్లా బయటపడుతుంది? అవసరమా అండి, వాడు అడిగింది ఏదో ఏమండి, ఆ ఇంటికి దారి ఏమిటండి, నువ్వు నన్ను అడుగుతావు, నేను చెబుతా కూర్చో. అసలు అది ఆధ్యాత్మికం అయితే ఇంకా ప్రమాదం. ఎందుకో తెలుసా అండి, భౌతిక విషయాల్లో పెద్ద ప్రమాదం లేదు, అది జీవనం అనుకోండి. ఆధ్యాత్మికం ఏమిటి, ఏది లేదు, అందరూ సహజమే అని అంటూ సహజానికి నువ్వు మళ్ళీ బోధ చేయటం ఏంటి అంటే అసహజానికి బోధ చేస్తావా? నీ ఉద్దేశం ఏంటి సహజం అంటే? నీకు కలిగిన జ్ఞానం ఏంటి? నీకు జ్ఞానమే అయితే ఇతరులు లేరు, అజ్ఞానమే లేదు ఇతరులకు, అజ్ఞానమే లేదు నీ జ్ఞానం కలిగితే. మరి అజ్ఞానాన్ని బోధ చేయటం ఏంటి? కాబట్టి జ్ఞానం విషయంలో అట్లాంటి ప్రయత్నం, అట్లాంటి వ్యక్తిగా నాకు సిద్ధులు ఉన్నాయి. గురువుగారికి ఎన్ని సిద్ధులు ఉన్నాయండి, ఇంత మహత్తరమైన సిద్ధులు ఉన్నాయి. భగవానికి, భగవాన్ దగ్గర ఏమండి మా భవిష్యత్తు ఏమిటి, ఇట్లా ఏ యోగ ప్రయోగంగా అట్లా నాకు తెలియదు, అదంతా నాకు తెలియదు అన్నారు ఆయన. చేయలేదు అట్లాంటివి, కానీ జరిగినాయి. గురువుగారి దగ్గర ఎన్నో అద్భుతాలు, ఎన్నో వారి చరిత్ర తీసుకుంటే ఉన్నాయి. జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గర అట్లానే దుకాణం పెట్టలేదు. దుకాణం ఏంటర్వ్యూ గారు, ఒక ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పండి, ఒక సంగీతం నేర్పండి, దానికి ఒక అర్థం ఉంది, దాంట్లో వ్యక్తీకరణ ఏం లేదు, ఉన్నదే ఇది ఉన్నదే. భౌతికంగా నువ్వేం నేర్పాలన్నా ఉన్నదే, కొత్తదేం చెప్పలేవు. ఇదేమో అంతటా ఉన్నదే, అందరికి ఉన్నదే. విజ్ఞానమేమో ఒకరి దగ్గర ఉన్నది, ఒకరి దగ్గర లేదు. జ్ఞానమేమో అందరి దగ్గర ఉంది. జ్ఞానానికి చెప్పే ప్రయత్నం అక్కర్లేదు, విజ్ఞానానికి చెప్పినా పర్లేదు. ఏముంది అందులో, ఇది సహజంగా ఉండటం అంటే. చూడండి ఎక్కడ అసలు మనం, చంటి పిల్లకు కూడా మనం ఐశ్వర్యం గురించి చెప్పాలని ప్రయత్నం. కానీ భగవాన్ అదే అన్నారు, నువ్వు ఆనందాన్ని పొందలేవు, సత్యాన్ని దర్శించలేవు అన్నారు. గురువుగారు ఏమన్నారు, సామాన్యంగా ఉండటమే ఇష్టం అంటే, గురువుగారు ఒక జ్ఞాని అయితే గురువుగారు సహజ స్థితిలో ఉండటం అనే రహస్యాన్ని చెప్పారు. సామాన్యంగా ఉండటంలోనే సహజ స్థితి ఉంది. వ్యక్తం కాకండి, బట్టల ద్వారా వ్యక్తం అవ్వాలని, నగల ద్వారా వ్యక్తం అవ్వాలని, నా విజ్ఞానం ద్వారా వ్యక్తం అవ్వాలని. మామూలుగా పంచుకోవటం వేరు, వ్యవహారం వేరు. ఒక చూడండి, ఒక 4 కుక్కలకి పోటీ పెట్టండి, పోటీ పడతాయి గెలుస్తాయి, కానీ వ్యక్తీకరణ ఉండదు. ఎచ్చులు చెప్పదు, అది చెబుతుందండి. మరి పోటీయే కదా, భౌతికమే కదా, దేనికైనా చేయండి అట్లా. వ్యక్తీకరణ అంటే అర్థం ఏంటి అంటే, నేను ప్రత్యేకమని చెప్పటం కదా. ప్రత్యేకమని చెప్పటంలో నువ్వు సత్యానికి ఎప్పుడూ దూరం అయిపోయావు, అది మర్మం అది. అందుకని మనం ముందు ఏం చేయాలంటే, అది అసహజం రవి గారు, ఈ వ్యక్తీకరణ అసహజం. వ్యక్తీకరణను గుర్తుపెట్టి గుర్తుపట్టాలి. తప్ప ఉప్ప అన్నది కూడా మనకి వివేకం లేకపోతే ఏమి ఏం చెప్పబోతాడో తెలుస్తుందండి. చెప్పాలి, ఇప్పుడు నేను చెప్పాను నేను బాగుందని చెప్పాలి.
లేదా బాగలేదని చెప్పాలి, అయ్యో ఇది అర్థం కాలేదని చెప్పాలి. వ్యక్తీకరణ లేకపోతే ఈ మైకుకి చెబుతానండి నేను, మీరైనా టీచర్ అయినా ఎరా అర్థమైందా అని అంటాడు పిల్లలు, మీకు అర్థమైందా అని ఉన్నారనుకోండి ఏమర్థం చెప్పాలా వద్దా? అర్థమైందా అర్థం కాలేదా? కళ్ళు ధైర్యంగా పెడితే ఏంది, కనీసం కళ్ళల్లో మెరుపు కనపడ్డా ఓ వీడికి అర్థమైందని తెలుస్తుంది. అందుకని కళ్ళు చాలా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే చెవుల ద్వారా వాడు మీ ఫీలింగ్స్ మీరు కనుక్కోలేరు, స్పర్శ ద్వారా చెబుతారా చెప్పలేదు, కళ్ళ ద్వారా చెప్పచ్చు. కళ్ళుది నెక్స్ట్ పేదాలు నవ్వు, కళ్ళల్లో నవ్వు ఉంటుంది, జంతువులు చూస్తే తెలుస్తుంది, పక్షులు చూస్తే తెలుస్తుంది, అది సహజమైన వ్యక్తిగా ప్రత్యేకంగా ప్రత్యేక ఒక ఉద్దేశంతో మీరు వ్యక్తమైతే ఆ వ్యక్తం అవటంలోనే సహజం నుంచి మీరు అసహజంలో, అసహజం అంటే ఏంటి, ఏది ఈ సృష్టిలో అట్లా వ్యక్తీకరణ జరగకుండానే మొత్తం అనంతమైన జీవన ప్రవాహం జరిగిపోతుంది. ఒక నది, ఒక సముద్రం, ఒక గాలి, ఒక ఎండ, ఒక వెలుతురు, మబ్బు, అన్నీ ఎక్కడన్నా చూడండి. తల్లి పిల్లల మధ్య ప్రేమ చాలా సహజంగా ఉంటుంది. ఒక స్థాయి తర్వాత చిన్న కొట్లాట రాగానే నేను ఎంత పెంచానో తెలుసా, నేను ఎట్లా పెంచానో తెలుసా, కాలు కింద పెట్టినో తెలుసా, వాడు ఎప్పుడూ మర్చిపోయాడు దాన్ని, కాలు కింద పెట్టించాడో పైన పెట్టించాడు, ఏ వ్యక్తీకరణ వచ్చేస్తుంది, ఎక్కడ వ్యక్తీకరణ అనగానే స్వార్థం ప్రవేశించింది కాదా అంటే ఒక లెక్క మొదలైంది. సహజం ఉండనే జరగనివ్వండి, అడగండి తప్పలేదు, కానీ నేను ప్రత్యేకత అనిపించుకునేటువంటి ఒక ఉద్దేశం ఏమవుతుందంటే అట్లాంటి నేను కానీ ప్రత్యేకమైన పదార్థం కానీ ఈ సృష్టిలో లేదు. అందరి దగ్గర ఏముందో అందరి దగ్గర అదే ఉంది, మీ దగ్గర నా దగ్గర అందరి దగ్గర అదే ఉంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, మేధస్సులో తేడా ఉండొచ్చు, నిర్మాణంలో తేడా ఉండొచ్చు, అది వైవిధ్యం కూడా ఉండనే ఉంది, అది కూడా సహజంగానే ఉంది, వైవిధ్యం కూడా సహజంగానే ఉంది. ఇక్కడ ఎత్తాటి వాళ్ళు పొట్టి వాళ్ళు ఉన్నారు, ఇంకో దేశంలో కూడా ఎత్తాటి వాళ్ళు పొట్టి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎడార్లు ఉన్నాయి, ఇంకో దేశంలో ఎడార్లు, అన్నీ సహజంగానే ఉన్నాయి. వైవిధ్యంలో కూడా మన సహజత్వం ఉంది, వైవిధ్యం కూడాలో సహజత్వం ఉంది, గుర్తుపెట్టుకోండి రవి గారు. ఇద్దరు విద్వాంసులు ఒక ఫ్లూట్ వాయిస్తున్నారు రవి గారు, ఇద్దరు విద్వాంసులు ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో ప్లే చేస్తున్నారు, ఒక ఫ్లూటు ఇంకో ఫ్లూట్లో వైవిధ్యమే ఉంది, వాళ్ళ నైపుణ్యంలో తేడా ఉండొచ్చు కానీ ఫ్లూట్ ఒకటే, జ్ఞానం అట్లాంటిది, ఫ్లూట్ సహజంగా ఉంది, అన్నీ సహజంగానే ఉన్నాయండి ఈ సృష్టిలో. నైపుణ్యము, వ్యక్తీకరణము, దాని సృష్టి, స్థితి లయము, మూడు ఒకలా అని సృష్టి స్థితి లయాలు, చైతన్యము, ఉనికి, వ్యక్తి, మనసు, అన్నీ ఒక, అది సహజమే, దాని దాని క్రియ సహజం రవి గారు, లేకపోతే సహజంగా లేకపోతే అసలు ఉనికి లేదు.